హాయ్ గైస్, వెల్కమ్ టు బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్. అందరు ఎట్లరు? అందరు బాగురా? సో దిస్ ఇస్ యువర్ సంతోష్ జులక్కంటి. సో ఫిలిం మేకింగ్లో స్క్రీన్ డైరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు పర్టికులర్ ఒక సీన్ షూట్ చేసేటప్పుడు అది షార్ట్ ఫిలిం కానీ, ఫీచర్ ఫిలిం కానీ, ఆర్ డాక్యుమెంటరీ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిలిం మేకింగ్లో మీరు ఒక సీన్ షూట్ చేసేటప్పుడు స్క్రీన్ డైరెక్షన్ సరిగ్గా లేదు అంటే, ఆ పర్టికులర్ సీన్ చూసేటప్పుడు ఆడియన్స్ కనెక్ట్ కారు, డిస్కనెక్ట్ అయిపోతారు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ స్క్రీన్ డైరెక్షన్ ప్రాపర్గా ఫాలో కావాలి అంటే ఒక రూల్ ఉంది. ఆ రూలే 180 degree రూల్. సో ఈ రూల్ మోస్ట్లీ అమెచర్ ఫిలిం మేకర్స్ మోస్ట్లీ బ్రేక్ చేస్తుంటారు, ఎందుకంటే ఈ రూల్ గురించి వాళ్ళకి పర్టికులర్గా అవగాహన లేకుండా ఈ రూల్ని బ్రేక్ చేస్తుంటారనమాట. బట్ ఈ రూల్ కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రేక్ చేయొచ్చు. సో ఈ ఎపిసోడ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఈ 180 degree రూల్ ఫాలో అవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్లో బ్రేక్ చేసుకోవచ్చు అనేది ఎపిసోడ్లో మాట్లాడదాం. అండ్ లెట్స్ గో. సో 180 degree రూల్. సో 180 degree రూల్ మోస్ట్లీ మనం ఇద్దరి మధ్య, రెండు క్యారెక్టర్ల మధ్య జరిగే కన్వర్జేషన్లో ఎక్కువ ఈ 180 degree రూల్ యూజ్ చేస్తాం అనమాట. మోస్ట్లీ 99.9% ఈ రూల్ ఈ ఇద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్లో యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైనా రెండు క్యారెక్టర్లు ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ జరిగినప్పుడు, ఫస్ట్ వన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, మనం ఒక ఇమాజినరీ లైన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక ఇమాజినరీ లైన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఆ ఇమాజినరీ లైన్ మనం క్రియేట్ చేసుకున్నాక, ఎస్టాబ్లిష్ తర్వాత, ఎప్పుడైనా ఆ ఇమాజినరీ లైన్ క్రాస్ అవ్వద్దు అనమాట. వన్స్ క్రాస్ అయినామంటే మనం 180 degree రూల్ క్రాస్ అయినట్టే. సో లెట్స్ సే ఇప్పుడు క్యారెక్టర్ ఏ బి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది, ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మనం క్లోజ్కి వెళ్తాం. సో క్లోజప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, క్యారెక్టర్ బి మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ ఏ ఓవర్ ద షోల్డర్ షూట్ చేస్తాము, క్యారెక్టర్ ఏ మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ బి ఓవర్ ద షోల్డర్ షూట్ చేసుకుంటాం అనమాట. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, క్యారెక్టర్ ఏ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ చూస్తుంది కెమెరాకి, క్యారెక్టర్ బి వచ్చేసి లెఫ్ట్ టు రైట్ చూస్తుంది అనమాట. సో అలా ఓరియంటేషన్ అండ్ స్క్రీన్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది 180 degree యాంగిల్లో లోబడి షూట్ చేసుకుంటే. అండ్ దెన్ ఆడియన్స్ కూడా కరెక్ట్గా కనెక్ట్ అవుతారు, అండ్ కన్ఫ్యూజన్ ఉండదు, అండ్ దెన్ ఎమోషన్ క్యారీ అవుతుంది అనమాట. సో లేదు, మీరు 180 degree రూల్ బ్రేక్ చేశారు అనుకోండి, ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు బ్రేక్ చేశారు అనుకోండి, ఆడియన్స్కి కన్ఫ్యూజన్ వస్తుంది, ఓరియంటేషన్ అండ్ స్క్రీన్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇలా 180 degree రూల్ బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు రెండు క్యారెక్టర్లు సైడ్ బై సైడ్ చూసినప్పుడు ఏమవుతుందంటే, రెండు క్యారెక్టర్లు ఒకటే సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది. సో ఆపోజిట్లో ఉండి ఒకరికొకరు చూసుకుంటున్నట్టు ఉండదన్నమాట. సో ఓరియంటేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి రెండు క్యారెక్టర్లు ఒకటే సైడ్ చూస్తుంటుంది అనమాట. సో ఇదర్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ అనమాట. సో ఇలా చేయడం వల్ల కన్ఫ్యూజన్ ఇదంతా ఉంటుంది, ఆడియన్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, అండ్ దెన్ ఎవ్రీథింగ్ కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఇద్దరి మధ్యన జరిగే కాన్వర్జేషన్స్ షూట్ చేసుకున్నప్పుడు 180 degree రూల్ 100% మైండ్లో ఉంచుకొని షూట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఓరియంటేషన్ స్క్రీన్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది, మీరు ఏదైనా చెప్పాలనుకున్న ఎమోషన్ క్యారీ అవుతుంది, అండ్ డిస్ట్రాక్షన్ ఉండదు, అండ్ దెన్ నీట్గా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఏదైనా సీన్ ఎవ్రీథింగ్ నీట్గా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో 180 degree రూల్ ఎప్పుడు బ్రేక్ చేసుకోవచ్చు, ఎలా బ్రేక్ చేసుకోవచ్చు, సో అది టోటల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్స్ ఆర్ క్రియేటివ్ చాయిస్ని బట్టి ఉంటుంది, క్రియేటివ్ లిబర్టీ. సో ఎందుకంటే చాలా హాలీవుడ్ మూవీస్లో ఈ రూల్ బ్రేక్ చేశారు అంటే, వాళ్ళకి అంటే ఆ సీన్కి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు బ్రేక్ చేశారు కొన్ని కొన్ని సినిమాల్లో. సో వన్ ఆఫ్ ద సీన్ డార్క్ నైట్లో జోకర్కి బ్యాట్మెన్కి జరిగే కాన్వర్జేషన్లో ఒక కాన్వర్జేషన్లో బ్రేక్ చేశారు. సో ఇది ఎలా బ్రేక్ చేశారంటే, కెమెరా మూమెంట్ ద్వారా బ్రేక్ చేశారు. ఇది కావాలని బ్రేక్ చేయలేదు, కెమెరా మూమెంట్ త్రూ బ్రేక్ చేశారనమాట ఆ వాల్ని, ఆ 180 degree రూల్ని బ్రేక్ చేశారు. అండ్ సేమ్ అలానే హీట్ మూవీలో రాబర్ట్ డెనీరో అల్పచినో, ఇందులో ఒక బార్ సీన్ ఉంటుంది, ఆ బార్ సీన్లో కూడా సో 180 degree రూల్ ఆ కెమెరా మూమెంట్ త్రూనే బ్రేక్ చేశారు. సో ఇది బ్రేక్ చేయొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్ త్రూ అండ్ ఒకటేసారి జంప్ కట్ కాకుండా ఈజీగా అండ్ కెమెరా మూమెంట్ త్రూ బ్రేక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కెమెరా మూమెంట్తో ఈ హాలీవుడ్ మూవీస్లో 180 degree రూల్ బ్రేక్ చేశారు. అండ్ తెలుగులో కూడా నేనొక్కరినే సినిమాలో కూడా కొన్ని సీన్స్లో 180 degree రూల్ బ్రేక్ చేశారు అనమాట. సో అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ చాయిస్ అండ్ డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్ అంతే. సో ఇలా బ్రేక్ చేయొచ్చు అలా బ్రేక్ చేయొచ్చు అనేది ఏం లేదు, డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్. సో ఇంకోటి ఏంటి అంటే, సింగిల్ క్యారెక్టర్ సీన్లో సింగిల్ క్యారెక్టర్ ఆర్ ట్రాక్ షాట్స్ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్యలో ట్రాక్ షాట్స్ ఉన్నప్పుడు ఈ 180 degree రూల్ అప్లై కాదు. ఇట్స్ ఓన్లీ ఇద్దరు మధ్యన కాన్వర్జేషన్ జరిగేటప్పుడు ఈ 180 degree రూల్ అప్లై అవుతుంది అనమాట. సో అది 180 degree రూల్.
ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. సో అది అన్నమాట. అండ్ దట్స్ ఇట్ గైస్, అండ్ సీ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్ అండ్ లైక్ షేర్ అండ్ వాట్ ఎవర్ యూ గైస్ డూ బెస్ట్ అది చేయండి. అండ్ ఫాలో మీ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. అండ్ బ్రౌన్ బాయ్ బ్లాగ్స్ అండర్స్కోన్ అని ఉంటుంది అండ్ బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్ అని ఉంటుంది. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది అండ్ సీ గైస్ విత్ నెక్స్ట్ వీడియో అండ్ పీస్ అవుట్.